PRP treatment lo 8 ella anubhavam unna doctorlato chikitsa. Allied Spine and Pain Management Center operation lekunda mokallu vennu noppiki shashvata parishkaram. ఎవరు సమర్థ మళ్ళీ చెప్తున్నా కదా ఎవరు సమర్థించరు కానీ ఇప్పుడు మీరు 10 మంది ఉన్నది రేపు 100 మంది 1000 మంది ఉన్నది ఖచ్చితంగా ఎవడో సంబంధం లేనివాడు ఆవేశం రావచ్చు ఆవేశం వచ్చేటట్టు మనం ఎందుకు బిహేవ్ చేయాలి అంటున్నారు అక్కడ తల్లి ఆరోగ్యం బాగాలే హాస్పిటల్లో ఉంది నువ్వు ఆమె ఆరోగ్యం బాగుంది డ్రామాలు వేస్తున్నారని నువ్వే ఆ బ్యానర్ పెట్టుకొని పోయినప్పుడు అవతలవాడికి ఎవరికో అందరేమో ఆవేశంగా రాలేదే అందరూ ఆవేశంగా వస్తే అట్లెందుకు ఉంటుంది సీన్ ఘోరంగా ఉండేది ఎవరో ఒకరిద్దరు రియాక్ట్ అయ్యిండచ్చు దాన్ని ఎవరు సమర్థించరు బట్ దీన్ని కూడా ఖండించండి అంటున్నా ఇలాగ వెంటబడము మన్నైనా అవినాష్ రెడ్డి వెళ్తున్న అతనికి తెలియదు వెహికల్లో వెళ్తున్నాడు తల్లికి బాగాలేదు వెళ్తున్నాడు అనేది మీరు మీరే వేస్తారు స్క్రోలింగ్లో పోతున్నాడని మళ్ళీ వెంబడి పడుకుంటూ పోతారు వెనక ఎవరు వచ్చేది అతనికి ఐడియా లేదు వాళ్ళు ఎవరో రియాక్ట్ అయ్యారు ఏం పోవాల్సిన అవసరం ఉంది ఏమైనా ఉన్నట్టే అండర్ గ్రౌండ్ నుంచి ఆ రోజే బయటకు వచ్చారా లేక ఒక నెల నుంచి కనపడకుండా అబ్స్కాండ్ అయ్యి ఎక్కడో బయటకు వచ్చి దిగుతున్నారా గుత్తి వరకు వెళ్ళి బెంగళూరు వైపు వెళ్తాడా ఇంకొక వైపు వెళ్తాడా ఎందుకు ఊహాగానాలు ఎక్కడికి వెళ్తాడు ఫరారవుతున్నాడా ఈ రాతలు పక్క వస్తుంటాయి అందులోనూ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అక్కడే ఫోన్లోనే కనపడుతుంటుంది నువ్వు ఎదురుగా నువ్వు కనపడతావు కనపడినప్పుడు ఎవడో రియాక్షన్ వస్తుంది ఏ త్రై తప్పుడు రాతలనే కోపం వస్తుంది ఇది రాకుండా చూసుకోవడం అనేది అందరి బాధ్యత అది మీరు ఆలోచించుకోండి నేను చెప్తున్నాను దీనికి సంబంధించినంత వరకు ఏది ఉన్నా డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ నడుస్తుంది ఒకటి పబ్లిక్ డొమైన్లో రాలేదు అని అంటే వీళ్ళు ఏం కోరారు వాళ్ళు ఏం చెప్పారనే తెలియదు ఊహాగానాలు చేసుకోవచ్చు దాని వరకు నేను అనట్లా కానీ బలగాలు వస్తున్నాయంటే మరి ఎందుకు కాలే పోనీ మీరే ఆలోచించండి సెంట్రల్ ఫోర్సెస్ రావడం అనేది అంత క్యాజువల్గా ఉంటుందా ఎవడో థర్డ్ రేట్ రైటర్ ఉంటాడు స్క్రిప్ట్ రైటర్ కూర్చొని రాస్తారు సినిమాలు అట్లుంది దావూద్ ఇబ్రహీం అని తెచ్చి ఒక జోకర్ను చూపిస్తారు కింద ఎక్కడ చూపించి బహుమను చూపించి ఇదిగో దావూద్ ఇబ్రహీం అనేది సినిమా తీస్తే ఓ థర్డ్ ఫోర్త్ రేట్ రైటర్ రాస్తే డైరెక్ట్ చేస్తే ఎట్లుంటుందో అలాంటిది అది అసలు ఊహ ఎట్లొస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టడం ఏంది సెంట్రల్ ఫోర్సెస్ రావడం ఏంది అసలు అంత జరిగేసరికి ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అది ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది ఈ ఇష్యూలో ఏం ఇష్యూ ఒక ఇండివిజువల్ కేసుకు సంబంధించి పోనీ అది కూడా ఎవరికో శిక్ష పడి తప్పించుకొని ఫరారవుతున్నాడా కాదు అతనికున్న రైట్ హీఈస్ ఎంటైటిల్డ్ టు రిక్వెస్ట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండ్ సీక్ సమ్ టైం రీజన్ చూపించి రీజన్ మీకు తెలుసు మీరే పెడతారు తల్లికి బాగాలేదు ఇదేం చెప్పానండి హీఈస్ ఎంటైటిల్డ్ టు అప్రోచ్ ది కోర్ట్ తనకున్న లీగల్ రెమెడీనో లీగల్ రికార్డ్స్ అన్నీ చూసుకుంటాడు వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ రామోజీరావు మార్గదర్శి దానికి ఆయన అడ్డం కొట్టుకోవడానికి తట్టని డోర్ అంటూ లేకుండా కోర్టులు తిరిగితే అది న్యాయం మార్గదర్శి దాంట్లో సిఐడి ఎంసీఐడి ఏజెన్సీ కాదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మార్గదర్శి దాంట్లోకి పోతే మహిళా ఉద్యోగులు ఉంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారట ఇక్కడ అర్ధరాత్రి పోయి అవినాశులు కొట్టి నోటీస్ అంటిస్తే ఆ టైంకి ఆయన లేకపోతే అది ఆయన తప్పు సిబిఐ చాలా ఇదిగా ఉంది ఇదే సిబిఐని పోనీ నువ్వు ఎప్పుడు ఇట్లే ఉంటున్నావా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు స్టేట్లో ఒక్కదాన్ని అడుగు పెట్టకుండా జీవో పాస్ చేస్తే ఆ రోజు మీరంతా ఎందుకు ఈనాడు కానీ వీళ్ళు కార్టూన్గా చేసింది ఈనాడు అయితే ఐ థింక్ కుక్కకి ఏదో ఒక టాక్ కత్తరించినట్టు ఇట్లా చేసినట్టు నేను అలౌ చేయనంటే మరి ఈరోజు అదే సిబిఐ పెద్ద ఇదైందా రామోజీరావు గారు అయితే ఒక న్యాయం ఆయన కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు లీగల్గా ఉన్న అన్ని రెమెడీస్ కోసం ట్రై చేయొచ్చు వాటెవర్ ఎగ్జాస్టివ్గా ఆయన అటెంప్ట్ చేయొచ్చు ఇటువైపు చిన్నపాటి ఇది కూడా మూవ్ కూడా ఉండకూడదు ఇప్పుడు ఆయన అడిగాడు టైము వారం రోజులు సిబిఐ టైం ఇస్తుంది అనుకున్నాను ఏమవుతుంది ప్రపంచం తలకిందులు అయిపోతాడు అదేపోతాడు 7 సార్లు పోయిన తర్వాత వెళ్ళిపోతాడు లేదు అవాయిడ్ చేసినాడు అనుకో వాళ్ళు వచ్చి తీసుకుపోతే మాత్రం చేయగలిగింది ఏముంది ఇవన్నీ పాయింట్ వచ్చేసి మీకు మీరే ఒక టెంపో క్రియేట్ చేయడం దాని మీద అంతా పుకార్లన్నీ పుట్టించడం ఆ నెగిటివ్ ఇచ్చేయడం మరుస్టో ఏదో జరిగితే ఏదో కానీ తెర వెనక జరిగినట్టుంది దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ దే ఆర్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్ నిన్న కూడా మాట్లాడినాయంట ఛానల్ డిస్కషన్లో మోడీకి జుడిషియరీకి అమిత్ షాకు అందరికీ లంచాలు ఇచ్చేసినారు ఇది చేసినారు ఇంకా ఆ డిబేట్స్ అన్నీ కానీ స్టాండర్డ్గా తీసుకుంటే దే ఆర్ బియాండ్ ఇదనమాట అసలు దానికి ఎక్సెప్ట్ రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ఆ TV5 నాయుడు తప్ప వీళ్ళకు తప్ప లేదా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి తప్ప ప్రపంచంలో
మిగిలినంతా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పార్టీ కానీ అవినీతిపరులు, లేదా వీళ్ళు ఏ చట్టానికి ఏ హక్కులకు వీళ్ళు అర్హులు కాదు, చట్టం వీళ్ళ చట్టం దీన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు, కోర్టులు అప్రోచ్ కావడానికి వీల్లేదు, అసలు ప్రజలు ఎన్నుకోవడానికే వీల్లేదని అంతకు పోతున్నారు. దారుణంగా